అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ వ్లాగ్స్ అండి సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ అయితే ఇంకా కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోతున్నాము ఇంకా సో అదండి మనం షిఫ్టింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఈ లో చూస్తున్నాము ఆంటీ వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా నా ఫేస్లో ఎంత గా ఉందో అండ్ ఇక్కడ ఏంటంటే నేను షిఫ్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంట్లో అంత సర్దేస్తున్నారు సౌండ్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి అందుకనే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఇంటి నుంచి వెళ్తున్నందుకు ఎప్పటిలాగానే కొంచెం అంటే ప్రతిసారి మాకు అలవాటు కదా ట్రాన్స్ఫర్స్ వల్ల ప్రతిసారి మేము షిఫ్ట్ అవుతూ ఉంటాము వేరు వేరు ప్లేసెస్కి ఖాళీ చేస్తూ ఉంటాం ఇంకా హౌస్ షిఫ్టింగ్ అంటే కొంచెం బాండింగ్ అనేది ఎక్కువే ఏర్పడుతుంది మనం ఉన్న దగ్గర నుంచి సో ఇప్పుడు ఏంటంటే కొంచెం బాధతో పాటు నా ఇంటికి అంటే మన ఇంటికి వెళ్తున్నాము అన్న ఒక హ్యాపీనెస్ అయితే నాకు బాగా సో ఈ హౌస్లో కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి సో మీకు వీడియోస్లలో చూస్తేనే అర్థమవుతుంది చాలా మంచి ప్లేస్ ఉంది అండ్ గార్డెన్ కూడా మనకు అంత బాగుంటుంది అండ్ నెక్స్ట్ నుంచి మన కొత్తింట్లో గార్డెన్ అయితే మిస్ అవుతారు సో నేను త్వరలోనే ప్లాన్ అయితే చేస్తాను గార్డెన్కి వచ్చేసి ఇంకా దగ్గరలోనే కాబట్టి కొంచెం పైన సామాన్లు అయితే తెచ్చేసుకున్నాను ఇంకా పెద్ద పెద్ద సామాను వచ్చేసి మా సార్కి లీవ్ లేదు లీవ్ ఉన్న రోజు వచ్చేసి తీసుకొస్తానని చెప్పేశారు నేను తెచ్చుకోవాల్సిన సామాన్ అంటే చిన్న చిన్నగా లగేజ్ బ్యాగ్లలో పట్టేటివి లేకపోతే మన వంట సామాను అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను ఓన్లీ పెద్ద పెద్ద బీర్వాలు అంటే బీర్వా బెడ్స్ ఫ్రిడ్జ్ ఇవి మాత్రమే మా సార్ తేవలసి ఉంది అండ్ మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేశానండి వర్క్ వచ్చేసి సో నైట్ వచ్చేసి ఆల్మోస్ట్గా నైన్ థర్టీ అవుతుంది చూశారు కదా నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది చాలా అంటే చాలా టైడ్ అయిపోయాను ఫుల్గా అలసిపోయాను కిచెన్ కూడా కొంచెం కొంచెంగా సర్దేశాను ఎందుకంటే పైన ఈ గ్లాసెస్ అనేది పెండింగ్ ఉంది వర్క్ కిచెన్లో చాలా చాలా పెండింగ్సే ఉన్నాయి కొంచెం సో మనం వచ్చేస్తే పూజలు అవి ఇవి చేసిన తర్వాత వచ్చేయచ్చు వచ్చేసి ఇంకా చేయించుకుందాంలే అన్నట్టు ఉంది ఈ కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా తుడవాలి అంటే పైన కవర్ అనేది అలానే ఉంది అండ్ ఈ కిటికీల దగ్గర గ్లాస్ ఫిట్టింగు డోర్స్ ఇంకా చెప్పాలంటే అసలు మెయిన్ డోర్స్ ఏమీ పెట్టలేదండి ఇంకా అలానే ఉండబోతున్నాము ఒక వారం రోజుల వరకు ఇంకా అన్నీ ఏమైనా కావాల్సినవి అన్నీ బెడ్రూమ్ డోర్ అయితే పెట్టించాము అక్కడ పెట్టేసుకొని ఇంకా మిగతా అవన్నీ ఇంకా బయట వదిలేసేయడమే ఇంకా సో చాలా వర్క్ ఉంది చూడాలి మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ డేస్ అలా పట్టిద్ది నేను సెట్ అవ్వడానికి ఇవన్నీ సర్దడానికి అయితే ఇంకా చాలా చలిపెడుతుంది ఈ కిటికీస్ అలా ఏం లేవు ఇంకా ఎలా ఉండాలో ఏమో పిల్లలతో అయితే ఇంకా అదే చూపిస్తున్నాను అన్నట్టు ఇంకా అక్కడక్కడ పెండింగ్స్ ఉన్నాయి అనేసి చూపిస్తున్నాను మీకు సో ఆల్మోస్ట్ ఈ ఇంట్లో ఈ వీడియోలో అయితే మీరు మైలును కంప్లీట్గా చూడొచ్చు చెప్పాను కదా డోర్స్ అనేవి అయితే లేవు ఇంకా అలానే ఉండిపోవాల్సి వస్తుంది మొత్తం మొత్తంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఇల్లు ఏంటి అంటే ఏం ప్లాన్ చేసాము ఎలా గీసుకున్నాము మేము ఎలా కట్టుకున్నాము అనేది సో వర్కర్స్ కూడా ఉన్నారు కాబట్టి చాలా డిస్టర్బెన్సే అవుతుంది ఇంకా సో ఫస్ట్ టైం నేను ఇంట్లోకి రాగానే ఇలా వీడియో తీయాలి అనుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నా కానీ వస్తువులు వచ్చేసి ఇంకా తీసేస్తున్నాను ఇంకా ఫస్ట్ టైం ఇంట్లో వంట చేస్తున్నాను సో అదే చెప్తే చూపిస్తున్నాను అన్నట్టు మీకు అండ్ ఇంకా మార్నింగ్ ార్నింగ్ వచ్చేసి ఒక పక్క వర్క్ జరుగుతుంది నేను ఒక పక్క అయితే సామాన్లు అనేది అన్నీ సర్దేసుకుంటున్నాను సో ఎంత సర్దినా కానీ వీళ్ళు వర్కర్స్ అనేది ఇంకా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అసలు ఒక్కసారి పని అయిపోయింది అన్నట్టుగా అయితే అస్సలు అనిపించడం లేదండి చాలా టైర్డ్ అయిపోతున్నాను అసలు ఉండేది మనది మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటూ చేస్తే బాగుంటుంది ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నాకు ఏదైనా పని చేయాలి అంటే ఇంక అది కంప్లీట్ అయిపోవాలి అన్నంతగా అనిపిస్తుంది సో మా సార్కి కూడా అదే చికాకులా తెప్పిస్తాను ఒక్కొక్కసారి ఇంకా చేద్దాంలే అవుతుంది లే టైంకి అన్న టైంకి అవుతుందా అని తను ఉంటారు లేదు అది కంప్లీట్ అయిపోవాలి ఇంకా నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది కొన్ని కొన్ని ఇంకా మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు నేను చేసుకో చేసుకునే ఇవైతే కంప్లీట్గా చేసేసుకుంటానండి మ్యాక్సిమము ఇంకా తను చేయాల్సినవి ఉంటే ఇంకా తన వీను వీల్ని బట్టి చేస్తూ ఉంటారన్నట్టు అక్కడే వస్తుంది మాకైతే ఇంకా గొడవ సో ఇవన్నీ ఎప్పుడు నీట్గా సర్దిస్తానో ఎప్పుడు ఫ్రీగా అవుతానో ఇంకా మన కంటిన్యూస్గా వీడియోస్ ఎప్పుడు వస్తాయో కూడా అర్థం కావట్లేదు బట్ హెల్త్ పరంగా మాత్రం నేను చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాను నాకు ఇప్పుడే అర్థమవుతుంది సో మనం రీసెంట్గా చూసాం కదా తారకరత్న గారు ఓన్లీ తన ఒక టెన్షను మైండ్లో ఉన్న ఈ టెన్షను ఈ బిజీ బిజీ లైఫ్ సో హెల్త్కి అనేది సరిగ్గా మనం రెస్ట్ ఇవ్వకపోతే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఎంత మనకు ఎంత కావాల్సినట్టు మన లైఫ్ లీడ్ చేస్తున్నా కానీ ఈ చెప్పకుండా వచ్చే ఈ అంటే మనం కొంచెం మనల్ని అన్ని విధాలుగా నడిపించే ఈ ఆరోగ్యాన్ని మనం కూడా కొంచెం దానికి రెస్ట్ అంటూ ఇచ్చేస్తూ కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఎంత డబ్బున్నా కానీ ఎంత రిచ్ లైఫ్ ఉన్నా కానీ మనం ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలండి ఆ న్యూస్ తెలిసిన తర్వాత చాలా అంటే అసలు జీర్ణించుకోలేకపోయాము ఒక ఫార్టీ ఏజ్లోనే హార్ట్ అటాక్లు ఏంటో ఈ నిద్ర లేకపోవడము ఓవర్గా ఆలోచించడము ఇవన్నీ ఆలోచిస్తే మాత్రం ఇవన్నీ నేను చేస్తున్నాను కాదా నేనేం రెస్ట్ తీసుకుంటున్నానైతే అనిపిస్తుంది ఏదైనా విషయం గురించి మైండ్లో పడితే మాత్రం ఇంకా అది అస్సలు వెళ్ళదు ఎందుకు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా ఆలోచనలో నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేసి చాలాసార్లు బాధపడతాను సో ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం అమ్మో ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని అనుకుంటాను అనుకున్నంత సేపు పట్టదండి మళ్ళీ ఆలోచన ఒకటి మైండ్లోకి రావడానికి అయితే సో అదొక్కటి మాత్రం నేను చూసుకోవాలి ఈ న్యూస్ జరగడం చాలా చాలా బాధాకరం కానీ ఇంకా ఏం చేయలేము దేవుడు నిర్ణయం అలా ఉంది కాబట్టి ఇంకా అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అంటే న్యూస్లోనే చూసింది తన పుట్టినరోజు టైంకే తన చిన్న కర్మ అలా జరగడం అనేది ఎంతమంది ఎలా రిసీవ్ చేసుకుంటారండి తన ఫ్యామిలీ అయితే అస్సలు రిసీవ్ చే అంటే జీర్ణించుకోలేకపోతుంది పుట్టినరోజు నాడే ఇలా మనం అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని ఎవరనుకుంటాము ఎవరనుకోము కదా అలాంటిది ఎవరికి రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మనం కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళని సెటిల్ చేయాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ వెళ్ళాలి అనేది అయితే నాకు బాగా ఫిక్స్ అయిపోయాను అన్నట్టు సో ఇది నెక్స్ట్ డే అయినా కానీ ఎంత సర్ది నా కానీ చూశారు కదా ఇంకా ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి ఈ పెయింట్ ఈ సిమెంట్ పైన బండలపైన పెయింట్ పడడం సిమెంట్ మరకలు ఎలా క్లీన్ అవుతాయో ఏమో తెలియదు కానీ ఇంకా ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేసుకోవాలి ఇంకా టెన్షన్ పడుతూ కూర్చుంటే అయ్యే పనుల లాగా అయితే అనిపించడం లేదు సో అదండి ఈ ఇప్పటి నుంచి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలనుకుంటున్నాను కంటిన్యూస్గా వీడియోస్ రావడానికి ఇంకొక వన్ వీక్ అయితే పట్టిద్ది మన ఇంట్లో వ్లాగ్స్ అయితే రావడానికి సో ఈ శారీస్ వచ్చేసి నేను గృహ ప్రవేశానికి తీసుకున్నాను కదా గోల్డ్ కలర్ శారీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అన్నట్టు చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఈ శారీస్ నాకు కావాలి అనిపించేసి తీసుకున్నానండి సో వాటి రివ్యూ కూడా మీకు ఇస్తే ఇప్పుడు అన్నీ పెళ్ళిళ్ళు కదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అనేసి మళ్ళీ ఒకసారి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే క్లాత్ కూడా అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంది అండ్ గృహ ప్రవేశం శారీ గోల్డ్ కలర్ శారీ కూడా చాలా వరకు తీసుకున్నారంట అండ్ నేను తెప్పించాను ప్రతి ఒక్కరికి కావాలి అన్న వాళ్ళకైతే బాగుందక్క అసలు మీ వీడియోలో చూసినట్టుగానే ఉంది శారీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు సో చాలా బాగున్నాయండి ఇవి కూడా మిగతా వాళ్ళకి అన్నట్టు నాకొకటి మిగతా వాళ్ళకి సో వేరే వాళ్ళకి వీటి రివ్యూ కూడా ఇస్తే మీరు కూడా ఏమైనా నచ్చి తీసుకుంటారేమో అనేసి ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నాను శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింగ్